वेलकम टू जेएल टीवी न्यूज़ नेनु कल्याणी पेंदुर्ति मंडलंलो भू कब्जालकु अड्डे लेकुंडा पोतुंदे गजं जागा कनिपिस्ते चालु अक्रमार्कुलु गद्दला वाल्तुन्नारु इकपै कब्जादारुल आगडालकु मुक्कुताडु वेस्तामंटुन्नारु एमएलए अन्नन रेड्डी आदिप्राज మండలంలో జరుగుతున్న భూకబ్జాలు తన దృష్టికి వచ్చాయని భూబకాసర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తహసీల్దార్కు ఆదేశాలు ఇచ్చామని ఎమ్మెల్యే చెప్పారు. కొన్ని ప్రాంతాలను సందర్శించిన ఎమ్మెల్యే అనంతరం మీడియాతో మాట్లాడారు. స్టేటస్ కో ఉన్నప్పుడు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఎటువంటి పని చేయడానికి అవకాశం లేదు. ఏదో ఆ మధ్యన కూడా జీవీఎంసీ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని నీరు తీసేస్తున్నారు అంటే సరే మురికి నీరే కదా అది పోతే ఇంకా మనం కూడా ఇక్కడ 5 నిమిషాలు కూడా నిలబడలేనట్టు పరిస్థితులు ఉన్నాయి. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దాని వరకు అప్పుడు అందరం కూడా కాలనీ వాసులు అందరూ కూడా వాళ్ళ రిక్వెస్ట్ మేరకు నీరు తీసేటువంటి వరకు అవకాశం ఇచ్చాం. అంతేగాని రోజు స్టేటస్ కో పెండింగ్లో ఉంటుండగా ఈ ప్రాంతం అంతా కూడా కప్పేటువంటి పరిస్థితులు చేస్తున్నారని చెప్పి మా దృష్టికి రాగానే ఇమీడియట్గా మరి ఎంఆర్ఓ గారికి కూడా చెప్పడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా వెంటనే వచ్చి ఆర్ఐ గారు అందరూ కూడా వచ్చి ఇక్కడ పనులు ఏవి కూడా జరగకుండా ఆపేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా కోర్ట్ ఆర్డర్ ఏమిస్తుందంటే చూడాలి. స్టేటస్కో ఉన్నప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఇది కొంతమంది పెద్దలు చెప్పేటువంటి దీని ప్రకారంగా ఇది ఒకప్పుడు జిరాయితీ ట్యాంక్ అని కొంతమంది చెప్తున్నారు, ప్రభుత్వ ట్యాంక్ అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. రికార్డుల ప్రకారం ఒకవేళ ఇది ప్రభుత్వ ట్యాంక్ అని చెప్పి ఉంది అని చెప్పి అంటున్నారు. నిజంగా ప్రభుత్వ ట్యాంక్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్కరిని కూడా ఇందులో గజం భూమి కూడా ఎవరూ తీసుకెళ్లేటువంటి అవకాశం లేకుండా ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున వేయాల్సినటువంటి అఫిడవిట్స్ ఏవైతే ఉన్నాయో కౌంటర్స్ అన్నీ కూడా దాఖలు చేసి ఈ చెరువుని కాపాడుకునేటువంటి బాధ్యత అందరం కూడా తీసుకుంటాం. ఎవరూ కూడా దీని మీద దీన్ని ఇష్యూ చేయాల్సిన పని అయితే లేదు. ఎందుకంటే ఒక్కటి వాళ్ళు చెప్తున్నాం, గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ రాష్ట్రం అంతా కూడా ఎక్కడ ఏ సంక్షేమ కార్యక్రమాలు చేసినా ఏవి చేసినా ఎక్కడ అవినీతి అనేటువంటిది లేకుండా పెద్ద ఎత్తున వాళ్ళ ప్రభుత్వ కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతున్నాయి. అవినీతికి ఆస్కారం లేకుండా ఇవాళ ఈ ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి దాంట్లో ఎంత పెద్దవాళ్ళు ఉన్నాయినప్పటికీ కూడా ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. వాళ్ళ మీద కఠినమైన చర్యలు కూడా తీసుకుంటాం. ఇది ఏమాత్రం కూడా కబ్జాకు గురి కాకుండా చూసేటువంటి బాధ్యత వాళ్ళందరం కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.